నేను నేను మాధవి పెద్ది మాధవి. మనం ప్రతిరోజు ఏదో ఒకటి పిల్లలకు చేసి పెట్టాం. ఒక వెరైటీగా మనం గోధుమ పిండి దోశలు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే, గోధుమ పిండి కావాలండి, ఒక గ్లాసు గోధుమ పిండి కావాలి. ఒక గ్లాసు గోధుమ పిండికి 2 స్పూన్ల బియ్య పిండి వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత కారం వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఇది బ్యాటర్ ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నానండి. ఒక గ్లాసు గోధుమ పిండికి 2 స్పూన్ల బియ్య పిండి వేసి, జీలకర్ర వేసి, తగినంత ఉప్పు కారం వేసి, దాని తర్వాత మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కడిగి కడుక్కుని వేసుకోవాలి. వేసుకుంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. నేను ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తున్నానండి ఎలా చేయాలో. ఇలా బియ్య పిండి, ఉప్పు, కారము, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి ఇలా మీరు బ్యాటర్ రెడీ చేసుకోండి. చేసుకున్నాక పెనం పెట్టుకోండి. ఎలా వచ్చిందమ్మా? స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని, పెనం వేడి అయ్యాక చక్కగా ఉల్లిపాయని ఇలా కోసుకుని ఇలా రబ్ చేసుకుందామండి. అప్పుడే నీట్గా దోశలు వస్తాయండి. మనం 2 గరిటెల గోధుమ పిండి, 2 గరిటెల వేసుకుని తగినంత నూనె వేసుకుని దోశల్ని చక్కగా కాల్చుకుందాం. గోధుమ పిండి కాదు కదండి, కొంచెం టైం పడుతుందండి కాలడానికి. పచ్చివాసన లేకుండా చక్కగా రోస్ట్గా మీరు అటు ఇటు దోశని తిప్పుకోవాలి. చక్కగా ఒక పక్కన దోశ కాలిందండి. కాలందే కూడా పెనంలోంచి దోశ రాదండి. గోధుమ పిండి దోశ చక్కగా ఇప్పుడు మనం తిప్పుకోవాలి, మెల్లిగా తిప్పుకోవాలి. తిప్పుకుని 2 పక్క కూడా చక్కగా కాలాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నేను ఇంకొక 2 దోశ కూడా వేయడం కూడా మీకు నేను చూపిస్తానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇదే పిల్లలంటే వాళ్ళు వెక్స్ అయిపోతారు. అండ్ అది ఒక చేంజ్కి మనం ప్రతిరోజు చేసుకోక, నెలకు ఒక్కసారన్నా ఇలా ఒక వెరైటీ గోధుమ పిండి దోశ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇంకొక దోశ మీకు ఎలా చేయాలో కూడా, ఇంకో దోశ ఎలా వేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. 2 గరిటెల పిండి పోసుకున్నానండి. పోసుకుని నూనె సరిపడా దోశకి మనం మామూలు దోశ ఎలా వేసుకుంటున్నామో అలాగేనండి. దీనికి విడిగా ఏం ప్రత్యేకతలు ఏమీ లేవండి. ఇది కొంచెం ఎక్కువసేపు కాలుతుంది. దోశ కూడా చక్కగా ఒక పక్కన కాలిందండి. మనకు ఎప్పుడు కాలందండి, ఏ దోశ అయినా అండి, ఏ పిండి దోశ అయినా కూడా కాలందే పెన నుంచి రాదండి. మీరు చూసుకుని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. చక్కగా 2 వైపు కూడా కాలితే ఈ దోశ, ఈ గోధుమ పిండి దోశ కూడా అయిపోయినట్టు. మన సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకుని మన పిల్లలకి ఇవ్వచ్చండి. అలా టేస్టీ గోధుమ పిండి దోశలు రెడీ అండి. మనం ఆనియన్ చట్నీ, కారపొడితో ఇప్పుడు నేను మా పిల్లలకి సర్వ్ చేస్తున్నానండి. ఇది 10 నిమిషాల్లో పన్నండి. ఇది పెద్ద శ్రమ పడక్కర్లేదు. అండ్ ఇవన్నీ ఉండేవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే వాడామో అవన్నీ మన ఇంట్లో ఉండేవే.
అందుకే ఇట్స్ వెరీ ఈజీ. మీ కనుక ఈ దోశ గోధుమ పిండి దోశలు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.